హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. రంజాన్ కేవలం ముస్లిం మతస్థులకే కాదు, అందరికీ పండగే. ముస్లిం ఫ్రెండ్స్ ఇళ్లకు పొద్దు పొడవక ముందే వెళ్లి సెహ్రీ చేయడం, అలాగే సాయంత్రం ఇఫ్తార్ పార్టీలకు హాజరు కావడం లాంటివి చాలా మంది సరదాగా చేస్తూనే ఉంటారు. సెహ్రీలో ఉండేటువంటి నెహ్రీ, కుల్చా, షామీ కబాబ్, రకరకాల ఖీర్లు, ఇఫ్తార్లో తయారు చేసేటువంటి హలీం, హరీజ్ వగైరాలు, వాటన్నిటి కోసం ఏడాది పొడుగునా అందరూ ఎదురు చూస్తూనే ఉంటారు. లాక్డౌన్లో అందరూ కలిసి ఎంజాయ్ చేసే అవకాశం లేకపోయినా ఇళ్లలో ఆ వంటకాలు చేసుకొని తినడమే కాక వాటిని ఫ్రెండ్స్తో చక్కగా షేర్ చేసుకోవడం పాసిబులే కదా. అందుకే అలాంటి రెసిపీస్ అన్ని ఏర్చి కూర్చి ఓ వీడియోలో పెట్టాను నేను. ఇంకా బోల్డ్ అన్ని రెసిపీస్ వస్తాయి. ఉపవాసం అయిన వెంటనే ఏవేవో ఫ్రైడ్ ఐటమ్స్ తినడం అన్హెల్తీ కాబట్టి ఎలాంటి హెల్తీ ఐటమ్స్తో మొదలెడితే మంచిదో ఆ ఐటమ్స్ ఉంచాను. ఇంకా లస్సీలు, మిల్క్ షేక్లు ఇలాంటివి చాలా ఈ వీడియోలో ఉన్నాయి. మీకు నచ్చిన రెసిపీస్తో ఈ రంజాన్ మాసం అంతా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితోనూ పంచుకొని సెలబ్రేట్ చేసుకోండి. ఇవాల్టి స్పెషల్ ప్రోటీన్ సాలెడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీస్. ఎస్, ఇది ప్రోటీన్ రిచ్ సాలెడ్. డైటింగ్ లో ఉన్నవారు తినడం ఏదో కోల్పోయాని బాధపడక్కర్లేదు, హ్యాపీగా ఇది తినండి. బాడీకి కావలసిన న్యూట్రియంట్స్ తో పాటు ఎనర్జీ కూడా వస్తుంది. పచ్చి కూరగాయల అని మొహం చిట్లించే వారు కూడా ఈ సాలెడ్ కోసం ఎక్సైట్ అవుతారంటే నమ్మండి, అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మాత్రం చివరి వరకు జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే నేను బోల్డ్ అని విషయాలు మాట్లాడబోతున్నాను. లెట్ స్టార్ట్. ముందుగా మిక్సింగ్ బౌల్ లో ఒక కప్ మొలకెత్తిన పెసలు తీసుకోండి. అలాగే రాత్రంతా నానబెట్టినటువంటి వేరుశనగ పప్పు పావు కప్పు తీసుకోండి. అలాగే పావు కప్పు తాజా పనీర్ క్యూబ్స్ తీసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాలెడ్లో. అలాగే పావు కప్పు లేత పాలకూర ఆకులు తరుగు వేసుకోండి. ముదురాకులు వాడకండి, తినలేరు మీరు. అలాగే ఓ పచ్చిమిర్చి మధ్యకు చీరి సన్నగా తరిగినది. అలాగే ముప్పావు కప్పు పైన చెక్కు, లోపలి గింజలు తీసేసినటువంటి కీరదోస ముక్కలు. అలాగే ఓ టొమాటో సన్నని తరుగు, 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ సన్నని తరుగు, 1 టేబుల్ స్పూన్ ఎల్లో, 1 టేబుల్ స్పూన్ రెడ్ క్యాప్సికం తరుగు. దొరకకపోతే వదిలేయండి, గ్రీన్ క్యాప్సికమే వాడుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నని కొత్తిమీర తరుగు, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాలెడ్ ఆయిల్ వేసుకోండి, లేదంటే ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల నోటికి చుట్టుకోవడం జరగదు, అలా జారిపోతుంది గొంతులోకి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, లాస్ట్లో 1/2 చెక్క నిమ్మరసం పిండి బాగా కలుపుకోండి. ఇందులో ఇది వేస్తేనా, ఇలా చేస్తేనండి, అవేస్తే అని ఇలాంటి డౌట్స్, సలహాలు కాసేపు పక్క నుంచి ముందు ఇదోసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నేను చెప్పినటువంటి బెస్ట్ టేస్ట్ మీరు మిస్ అవుతారు కాబట్టి. నేను ఇది ఎంతో శ్రమ చేసి ఎక్స్పర్ట్స్ని అడిగి బ్యాలెన్స్డ్ డైట్ కోసం డిజైన్ చేయించుకున్నటువంటి రెసిపీ, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. బై ది వే ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సాలెడ్స్కి తరిగే కూరగాయలు ఎప్పుడూ సమానంగా కరెక్ట్గా తరుక్కోవాలి, అప్పుడే తినగలుగుతారు, లేదంటే సరిగ్గా ఎంజాయ్ చేయలేరు మీరు సాలెడ్ని. ఈ సాలెడ్ తినడం వల్ల సహజంగా మొలకలు తింటే ఫామ్ అయ్యేటువంటి గ్యాస్ మీకు ఫామ్ అవ్వనే అవ్వదు. బాడీ చాలా లైట్గా అనిపిస్తుంది, కానీ కడుపు నిండుతుంది. బాగుంది కదా ఇవాల్టి సింపుల్ టేస్టీ రెసిపీ, వెజ్ టోస్ట్ సాలెడ్. ఏదో ప్రత్యేకమైన రెసిపీ నేను చెప్తున్నానని చెప్పట్లేదు, ఇది ఒక సింపుల్ ఐడియా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి. వాళ్ళకే కాదు, అందరికీనూ ఇది. ఏదైనా ఓ పూట కుక్డ్ ఫుడ్ మానేసి ఈ సింపుల్ సాలెడ్ ట్రై చేసి చూడండి, ఎంత లైట్గా ఉంటుందో బాడీకి. కొద్ది రోజుల పాటు ప్రతిరోజు డిన్నర్ స్కిప్ చేసి ఇలాంటి సాలెడ్ ఒక ట్రై చేసి చూడండి, మీలో చాలా త్వరగా మార్పు వస్తుంది. ఇలాంటి టిప్స్ బోల్డ్ ఉన్నాయి. లెట్ స్టార్ట్. ముందుగా ఓ మిక్సింగ్ బౌల్లో చెక్కు తీసుకొని పెద్ద పెద్ద చంక్స్గా కోసుకున్నటువంటి కీరదోస ముక్కల్ని వేసుకోండి. చెక్కు తీసుకొని సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్స్ 2, గింజలు తీసేసినటువంటి బెంగళూరు టొమాటో 2. నాటు టొమాటోలు అంత బాగుండవు దీనికి. గింజలు తీసేసి పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికం 1, ఓ ఉల్లిపాయ పాయలు పాయలుగా తీసుకున్నటువంటిది, రుచికి సరిపడా ఉప్పు, కాస్త మిరియాల పొడి, ఓ నిమ్మకాయ రసం, 1 టీ స్పూన్ సాలెడ్ ఆయిల్. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇది లేకపోతే గనక మీరు 1 టీ స్పూన్ నువ్వుల నూనె వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా టోస్ట్ చేసుకోండి. వెజ్జీస్ అన్నీ ఇలా పెద్ద పెద్ద చంక్స్గా ఉంటే తినేందుకు భలే ఉంటుంది నోటికి. తింటుంటే అదో రుచి, అదో అనుభూతి. ఆఖరన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఎంజాయ్ చేసేయడమే. ఒక సింపుల్ ఐడియా అంతే. హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఈషా ఫౌండేషన్ స్పెషల్ బూడిద గుమ్మడికాయ సాలెడ్. దీన్నే నేను అమృతం అంటాను. సరిగ్గా ఇది అమృతంలా పనిచేస్తుంది. ఇది కనీసం ఓ 15 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే మీ శరీరంలో జరిగేటువంటి మార్పుల్ని మీరే చూస్తారు. ఈ సాలెడ్ శరీరానికి, మనసుకి కొత్త ప్రాణశక్తినిస్తుంది. ఈ సాలెడ్ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, రాను రంగు తగ్గిపోతున్నా, బీపీ, షుగర్లు, లేదంటే చక్కటి ఆరోగ్యం కావాలనుకున్నా, ఎవరు ఏది కోరుకున్నా ఈ సాలెడ్ వాళ్ళకి పర్ఫెక్ట్. లెట్ స్టార్ట్. ముందుగా 500 గ్రాముల బూడిద గుమ్మడికాయని చెక్కు తీసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది, అంతకు మించి కొన్ని 100 రెట్లు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయని తురుముకోండి.
ఆ తర్వాత జల్లెళ్ళలో వేసి రసం పిండండి. ఈ రసాన్ని అలా తాగేయచ్చు, పారేయకండి. కొబ్బరి బోండం కంటే కూడా గొప్ప హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రసంలో. ఇది సరిగ్గా మీరు ఒక 15 రోజుల పాటు పొద్దున సాయంత్రం తినిచూడండి. మీ శరీరంలో జరిగేటువంటి మార్పును మీరే చూస్తారు. ఈ తురుములో అర చెంచా మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, అరకప్పు దానిమ్మ గింజలు, 1/2 లీటర్ కమ్మటి తాజా పెరుగుని మాత్రమే వేసి బాగా కలుపుకోండి. మీకు నచ్చితే ఇందులో వేయించినటువంటి పల్లీలు వేసుకోండి. ఇంకా బాగుంటుంది దీని రుచి. అంతే, యు ఆర్ డన్. ఇది బరువు తగ్గాలనుకున్న వారికి, చక్కని ఆరోగ్యం కావాలనుకునే వారికి, రోజు రోజుకి శరీర కాంతి తగ్గిపోతున్న వారికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వారికి, పురుషుల్లో వీర్యం ఉత్తేజితం అవ్వడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అసలు ఇది తిన్న రోజున మీ బాడీ ఎంత లైట్గా ఫీల్ అవుతుందో చూడండి, అస్సలు మత్తునివ్వనే ఇవ్వదు. ఇది పసిపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ, అన్ని వయసుల వారు, అన్ని సందర్భాల్లోనూ తీసుకోవచ్చు. హలో ఫుడీస్, వెల్కమ్ టు విత్ మై ఫుడ్. నేను ప్రీతి అమీన్. ఇవాళ నేను మీకు ఒక సింపుల్, ఈజీ అండ్ క్విక్గా రెడీ అయ్యే సాలడ్ చెప్పబోతున్నాను. ఇట్ ఇస్ కాల్డ్ పపయా క్యాబేజ్ సాలడ్. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి, ఇంకా నైట్ టైంలో ఏదైనా లైట్ తినాలనిపిస్తే, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో లెట్స్ నాట్ వేస్ట్ టైం అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. పపయా క్యాబేజ్ సాలడ్కి మనం ఫస్ట్ ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఎక్కువ ఆయిల్ వేయకూడదు. 3/4 టీ స్పూన్ ఆవాలు, అది స్ప్లటర్ అయ్యాక 1 స్ప్లిట్ చిల్లీ వేయాలి. 3/4 కప్ గ్రేటెడ్ పపయా, 3/4 కప్ గ్రేటెడ్ క్యాబేజ్. ఈ సాలడ్ని మనం కనీసం 2 to 3 మినిట్స్ సిమ్ మీద పెట్టి సాటే చేయాలి. సాటే చేశాక తర్వాత సాల్ట్ ఇది వేసి బాగా కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్స్ రోస్టెడ్ గ్రౌండెడ్ పీనట్ పౌడర్ ఇది వేసి బాగా కలుపుకోండి. గార్నిషింగ్కి 1/4 కప్ పొమగ్రనట్ అండ్ 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ అండ్ 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేశాకనే కలుపుకోండి. పపయా క్యాబేజ్ సాలడ్ రెడీ. చూసారా ఈ సింపుల్ సాలడ్? ఈ రెసిపీలో మేము పపయాని, క్యాబేజ్ని చాలా ఫైన్గా గ్రేట్ చేసాము. మీకు నచ్చితే మీరు దాన్ని కొంచెం పెద్దగా తురుముకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే, ఎప్పటికెప్పుడు చేసిన సాలడ్స్ తింటే దాని ఫ్రెష్నెస్ ఎంజాయ్ చేస్తాము, ప్లస్ దానిలో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ అందుతాయి. సో ఐ హోప్ యు లైక్ దిస్ సింపుల్ సాలడ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇవాల్టి స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ సాలడ్, ఎగ్ సాలడ్. క్విక్గా అయిపోయే ఓ సింపుల్ హెల్తీ ఆప్షన్ ఇది. రెగ్యులర్గా తినేటువంటి బ్రేక్ఫాస్ట్కి బదులు ఈవినింగ్ స్నాక్గా ఎప్పుడైనా సరే, ఎలాగైనా సరే ఇది మీరు తీసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. లెట్స్ స్టార్ట్. ముందుగా 4 బాయిల్డ్ ఎగ్స్ని ఇలా కట్ చేసుకోండి. ఇందులో ఓ చిన్న ఉల్లిపాయ తరుగు, 3 టేబుల్ స్పూన్ల ఉడికించిన ఆలు క్యూబ్స్, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, ఓ టొమాటో గింజలు తీసేసినది, 2 టేబుల్స్పూన్ల క్యాప్సికం తరుగు, 1/2 చెంచా చాట్ మసాలా, సాల్ట్, 1/2 చెంచా మిరియాల పొడి వేసి గరిటె పెట్టకుండా టాస్ చేసుకోండి. గరిటె వాడితే ఎగ్స్ చిదురైపోతాయి. ఆఖరిన 2 టేబుల్స్పూన్ల కొత్తిమీర చల్లుకుని బాగా టాస్ చేసుకోండి. బాగుందా? చాలా సింపుల్ కదా? మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బై ది వే, బోల్డ్ అని హెల్తీ రెసిపీస్తో మేము త్వరలో రాబోతున్నాం. గెట్ రెడీ. హే ఫుడీస్, వెల్కమ్ టు విత్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ వరల్డ్ ఫేమస్ రష్యన్ సాలడ్. సాలడ్ అనగానే మొహం అదోలా పెట్టేవాళ్ళు కూడా మహా ఎక్సైట్ అయిపోతారు. అంత అమేజింగ్ రెసిపీ ఇది, చాలా చాలా బాగుంటుంది, ఎప్పుడు తిన్నా చాలా ఎంజాయ్ చేస్తారు. లెట్స్ స్టార్ట్ ది బెస్ట్ రష్యన్ సాలడ్. ముందుగా మరుగుతున్న నీళ్ళలో ఒక పెద్ద చెక్కు తీసి క్యూబ్స్ గా చేసుకున్నటువంటి పొటాటో వేసుకోండి. పొటాటో వేసి 4 నిమిషాలు మాత్రమే బాయిల్ చేసి తీసి పక్కన ఉంచుకోండి. ఆలు మరీ మెత్తగా ఉడికిపోకూడదు, తింటుంటే ఆ క్రంచ్ ఉండాలి. తర్వాత ఓ పెద్ద క్యారెట్ చెక్కు తీసి క్యూబ్స్ గా చేసుకున్నది వేసుకుని 3 నిమిషాల పాటు బాయిల్ చేసి తీసి వెంటనే చన్నీళ్లలో వేసుకోండి. దీనివల్ల క్యారెట్ కలర్ మారదు, మెత్తగా ఉడికిపోదు. ఇప్పుడు 6 ఫ్రెంచ్ బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది మరుగుతున్న నీళ్లలో వేసి 4 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. తర్వాత తీసి వెంటనే చన్నీళ్లలో వేసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో బాయిల్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకున్నటువంటి బీన్స్,
క్యారెట్స్, పొటాటోస్, అరకప్పు మెత్తగా ఉడికించుకున్నటువంటి తాజా బఠానీ, 1/4 కప్పు పైనాపిల్ క్యూబ్స్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, సాల్ట్, 1/4 కప్పు మేనీస్, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. మేనీస్ మీకు ఆన్లైన్తో పాటు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఓ 1/2 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచేయండి. నేనేదో సోక్గా ఉంటుందని పైన చెర్రీస్తో గార్నిష్ చేశాను, కానీ ఆథెంటిక్ రెసిపీలో చెర్రీస్ లేవు. ఈ సాలెడ్ మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటూనే ఉంటారు, అంత బాగుంటుంది ఇది. అందరికీ నచ్చేస్తుంది, చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ. నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మైఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయడం మర్చిపోకండి. హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ది బెస్ట్ సమ్మకూల కోకోనట్ లస్సీ. ఈ సమ్మర్ అంతా ఇది తాగుతూనే ఉంటారు, అంత బాగుంటుంది. చాలా త్వరగా బాడీని కూల్ చేస్తుంది, ఇంకా చాలా టేస్టీ కూడా. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ఎండాకాలం వడదెబ్బ నుండి, అతిదాహం, ఆరాటం ఇలాంటి వాటన్నింటి నుండి కాపాడుతుంది ఈ టేస్టీ అండ్ హెల్తీ లస్సీ. లెట్స్ స్టార్ట్. జార్లో 5-6 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. అందులో 1/2 కప్పు కొబ్బరి నీళ్లు తాగేసిన తర్వాత బోండాన్లో ఉండేటువంటి లేత మీగడ లాంటి కొబ్బరిని వాడుకోండి. ఈ కొబ్బరి మీగడలా ఉండాలి, దీనికి మామూలు పచ్చి కొబ్బరి అస్సలు పనికిరాదు. ఇందులో 1/4 కప్పు పంచదార, 150 ml కొబ్బరి నీళ్లు పోసుకొని హై స్పీడ్ మీద 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోండి. దీనివల్ల కొబ్బరి చిన్న చిన్న పీసెస్ అయిపోతుంది, తాగేటప్పుడు భలే ఉంటుంది. ఇప్పుడు 250 ml కమ్మటి, తీయటి, చిక్కటి, చల్లటి పెరుగునే వాడుకోవాలి. పొల్లటి పెరుగు దీనికి పనికిరాదు. శ్వేత ఇందులో ఎలాంటి ఫ్లేవర్స్ వాడలేదు. మీకు మంచి అరోమా కావాలి ఈ లస్సీలో అనుకుంటే కనుక ఈ స్టేజ్లోనే 1 టీ స్పూన్ రోజ్ వాటర్ వేసుకోండి. ఇది వేయమని ప్రత్యేకంగా గుర్తు చేసి మరీ చెప్పింది శ్వేత, సో డోంట్ మిస్. చల్లచల్లగా మరో 2 ఐస్ క్యూబ్స్ వేసి ఎంజాయ్ చేయండి. తాగాక భేష్ భేష్ అని మిమ్మల్ని మీరే పొగుడుకుంటారు, ఇంత బాగా చేశానా నేను అని. అఫ్కోర్స్ తాగిన వారు కూడా ఎలా చేసావు, భలే చేసావు అని అనక మానరు, అంత బాగుంటుంది లస్సీ. సో డోంట్ మిస్. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. ఇవాల్టి స్పెషల్ చాక్లెట్ లస్సీ బెస్ట్ సమ్మర్ డ్రింక్ అండి, క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. హాలిడేస్ వచ్చేసాయి, సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది. బోల్డ్ అనే సమ్మర్ రెసిపీస్తో రెడీగా ఉండండి. నేను కూడా చాలా యూనిక్ రెసిపీస్ ఈ సమ్మర్కి మీకు పోస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ జిల్జిల్ అనిపించేటువంటి చాక్లెట్ లస్సీ. ముందుగా బ్లెండర్లో 300 గ్రాముల కమ్మటి, చల్లటి, మీగడ తీసేసినటువంటి పెరుగు వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల షుగర్, 200 ml బాగా చల్లని పాలు, 2 టేబుల్ స్పూన్ల చాక్లెట్ సిరప్ వేసి హై స్పీడ్ మీద 2-3 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేయండి. ఎంత హై స్పీడ్ మీద బ్లెండ్ చేస్తే అంత ఫ్రాత్ వచ్చి చాలా చాలా బాగుంటుంది లస్సీ. బయటవి మీరు కాచిన పాలని ఫ్రీజర్లో పెట్టి గడ్డ కట్టించి ఆ గడ్డ వేస్తే ఐస్ వాడాల్సిన అవసరమే ఉండదు. నేను ఈ లస్సీలో ఐస్ వాడకూడదని అన్ని చల్లనివి వాడాను. పెరుగు మాత్రం ఫ్రీజర్లో పెట్టకండి, చూసారా ఎంత బాగుందో. అంతే, ఇమీడియట్ గా సర్వ్ చేసుకోండి. చల్ల చల్లగా అలా తాగుతుంటే ఎంత తాగినా ఇంకొంచెం కావాలనిపిస్తుంది. నేనేదో సోగ్గా కనిపించాలని సింబాలిక్ గా పైన కోకో పౌడర్ కాస్త వేశాను, మీరు అలా వేశారు, చేదు, తాగలేరు. చూడడానికి భలే ఉంది కదా, తాగడానికి ఇంకా ఇంకా బాగుంటుంది. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు విస్మై ఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. చాలా హెల్తీ, అందులోనూ సమ్మర్లో చల్ల చల్లగా తాగుతుండే. ఇంకా వేరే చెప్పాలా దీని రుచి గురించి? పిల్లలకి ఏదో ఎనర్జీ డ్రింక్ పౌడర్స్ లాంటివి కాకుండా రోజు సాయంత్రాలు ఇవిచ్చి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్స్, బ్లడ్ పర్సంటేజ్, ఐరన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తాగొచ్చు. చక్కని గుణం కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ఓ బౌల్లో 6-7 బాదం పప్పులు, 10-15 జీడిపప్పు, 4 అంజీరాలు, 5-6 సీడ్లెస్ పండు ఖర్జూరం ఇవన్నీ వేసి గోరువెచ్చటి నీళ్లు పోసి 1 గంట పైన నానబెట్టుకోండి. గోరువెచ్చటి నీళ్లు పోసి గంట సేపు నానబెడితేనే ఫైన్ గా గ్రైండ్ అవుతాయి, లేదంటే సరిగ్గా గ్రైండ్ అవ్వవు, అంత రుచి కూడా బాగుండదు. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసి కార్స్ గా గ్రైండ్ చేసుకోండి. మీరు వేడి నీటిలో నానబెడితేనే సరిగ్గా గ్రైండ్ అవుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు కాచి చల్లార్చినటువంటి చల్లటి పాలు 500 ml పోసుకోండి. ఇందులో 1/4 కప్పు షుగర్, 1/2 టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి హై స్పీడ్ మీద కనీసం 2-3 నిమిషాల పాటు బ్లెండ్ చేయండి. అప్పుడే ఫైన్గా అన్ని బ్లెండ్ అవుతాయి. నేను ఇందులో ఐస్ క్యూబ్స్ వేయలేదు, మీకు నచ్చితే 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకోండి.
పంచదారకు బదులు తేనె వాడుకోండి, రోజ్ వాటర్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఏది ఎలా వేసినా రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ మ్యాంగో ఫ్రూట్ టీ ఫ్రెష్ అండ్ జ్యూసీ. అవును, ఇవాళ నేను మీకు పర్ఫెక్ట్ మ్యాంగో ఫ్రూటీ రెసిపీ చెప్పబోతున్నాను. ఇది మీకు యాజ్ ఇట్ ఈస్ ఫ్రూటీ టేస్ట్ వచ్చేస్తుంది. ఈ సమ్మర్లో మీరు ఒక్కసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 15-20 రోజుల పాటు నిలవ ఉంటుంది ఈ ఫ్రూటీ. హ్యాపీగా ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రూటీ తాగుతూ రిఫ్రెష్ అవ్వండి ఈ సమ్మర్లో. లెట్ స్టార్ట్. ముందుగా ఓ పచ్చి మామిడికాయ చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత రెండు బాగా పండిన తీయటి మామిడి పండ్లని చెక్కు తీసుకోండి. యాక్చువల్గా దీనికి మీరు వాడే మామిడి పండ్ల వంగడాన్ని బట్టి రుచి వస్తుంది. బంగినపల్లి వాడితే స్వీట్నెస్ వస్తుంది, ఫ్లేవర్ అంతగా ఉండదు. ఇంకా దీనికి పర్ఫెక్ట్ అంటే అల్ఫోన్జా. ఇది మీకు బ్రూక్మౌంట్ 3 రోజెస్ లాగా రంగు రుచి చిక్కదనంతో ఉంటుంది, మంచి కలర్ టేస్ట్ ఉంటుంది. దొరికితే అదే వాడండి, లేదంటే దశరి, మల్లిక, హిమాయత్ రసాలు ఏవైనా వాడుకోవచ్చు. ఈ మామిడి పండ్లన్నీ చక్కగా ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలుగా చేసుకున్న వీటిని కుక్కర్లో వేసి 800 ml నీళ్లు పోసి, అంటే లీటర్కి కాస్త తక్కువ నీళ్లు పోసుకొని 1/4 కప్పు పంచదార వేసుకోండి. చూడండి, ఈ పంచదార కొలత కేవలం తీయటి మామిడి పండ్లకు మాత్రమే వర్తిస్తుంది. మీరు వాడే పండ్ల తీపిని బట్టి పంచదార పెంచుకోండి. ఏదైనా ఈ స్టేజ్లోనే వేయాలి, అప్పుడే చిక్కదనం పర్ఫెక్ట్గా వస్తుంది, మనకి రియల్ ఫ్రూటీ టేస్ట్ వస్తుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే 3-4 విజిల్స్ రానివ్వాలి, అంటే మెత్తగా గుజ్జులా ఉడికిపోవాలి అన్నది గుర్తుంచుకోండి. స్టీమ్ అంతా పోయాక మామిడి పండ్ల ముక్కల్ని వడకట్టుకోండి. వడకట్టుకున్న నీళ్ళని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత చల్లారాక జార్లో వేసి మామిడి పండ్ల ముక్కల్ని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు వడకట్టుకున్న నీళ్ల పైన జల్లెడ పెట్టి మామిడి పండు గుజ్జుని ఎనుపుకోండి, మిగిలిన పీచును తీసేయండి. ఇప్పుడు ఈ మిక్సర్ని ఎక్కడా తొరకలు లేకుండా బాగా చిలుక్కోండి. అవసరమైతే మరోసారి మిక్సీ అయినా వేసుకోండి. ఒక్కోసారి మామిడి పండు రకాన్ని బట్టి థిక్ అయిపోతూ ఉంటుంది ఈ జ్యూస్. అప్పుడు కాచిన వేడినీళ్లు పోసి కన్సిస్టెన్సీని ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి. అంతే, యూఆర్ డన్. గ్లాస్లో పోసి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోండి, లేదంటే ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా అయినా తాగండి. ఈ నడివేసవిలో చల్లగా తాగుతుంటుంటే ఎంతో ఫన్, ఎంతో ఫన్ అని మీ మనసు పాట పాడుతూనే ఉంటుంది, అంత బాగుంటుంది ఈ ఫ్రూటీ. నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. ఇవాల్టి స్పెషల్ థిక్ పైనాపిల్ లస్సీ. ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ ఈ లస్సీ, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఓసారి ఈవినింగ్ ఈ లస్సీ ట్రై చేసి ఎంత హాయిగా ఉంటుందో టమ్మీకి, చాలా ఎంజాయ్ చేస్తారు. డోంట్ మిస్, లెట్స్ స్టార్ట్. బౌల్లో 4 మందంగా ఉన్నటువంటి బాగా పండినటువంటి పైనాపిల్ ముక్కలు వేసుకోండి. అందులో 1/4 చెంచా సాల్ట్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, 2 టీ స్పూన్ల పంచదార, ఇవన్నీ వేసి ముక్కలకు బాగా పట్టించి 15 నిమిషాలు వదిలేయండి. దీనివల్ల పైనాపిల్లోని జ్యూసెస్ అన్ని రిలీజ్ అవుతాయి. 15 నిమిషాల తర్వాత ప్యాన్ మీద పైనాపిల్ పీసెస్ సర్ది మీడియం ఫ్లేమ్ మీద గ్రిల్ చేసుకోండి. ఈ పెనానికి ఎటువంటి ఆయిల్ వేయక్కర్లేదు, ఆయిల్ వేసి కాల్చక్కర్లేదు. పైనాపిల్ మీద ఉన్న పంచదార, పైనాపిల్ జ్యూస్ కలిసి ఓ పాకం ఫామ్ అవుతుంది. ఇలా చక్కగా గోల్డెన్ కలర్ పాకం ఫామ్ అవుతుంది. కాస్త అడుగంటినా కూడా పర్వాలేదు, అప్పుడు స్మోకీ ఫ్లేవర్ వస్తుంది లస్సీకి, అది ఇంకా బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి. చల్లార్చిన దాన్ని జార్లో వేసి 400 ml ఖచ్చితంగా చల్లటి కమ్మటి ఫ్రెష్ పెరుగునే వాడండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్, 5-6 ఐస్ క్యూబ్స్ వేసి హై స్పీడ్ మీద మాత్రమే బ్లెండ్ చేయండి. అంతే, యూఆర్ డన్. ఓసారి ట్రై చేసి చూడండి, బొట్టు వదిలితే ఒట్టు, అంత బాగుంటుంది లస్సీ. ఇలాంటి యమ్మీ డ్రింక్స్ చాలా రాబోతున్నాయి. సో ఈ సమ్మర్ అంతా జెల్ జెల్ జిగా విత్ విస్మై ఫుడ్, గెట్ రెడీ. ఏంటి, మీకు నచ్చిందా ఈ లస్సీ? మరైతే మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు, ఎప్పుడు ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేస్తున్నారు? హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ మసాలా మజ్జిగ. ఈ ఎండాకాలానికి పర్ఫెక్ట్ డ్రింక్. 2-3 లీటర్లు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆరారా తాగుతుంటే శరీరం చల్లబడుతుంది, ఆరాటం లేకుండా హాయిగా ఉంటుంది ఎండాకాలం. లెట్ స్టార్ట్. మిక్సీ జార్ లో 1/4 కప్పు కొత్తిమీర తరుగు, 1/4 కప్పు పుదీనా తరుగు, 1/2 ఇంచ్ అల్లం తరుగు, 1 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/4 చెంచా వేయించిన జీలకర్ర పొడి ఖచ్చితంగా వేయాలి, సాల్ట్, 2 టీ స్పూన్ల నిమ్మరసం వేసి ముందు ఫైన్గా గ్రైండ్ చేసుకోండి.
ఆ తర్వాత అర లీటర్ కమ్మటి మేగడలేని పెరుగును వేసుకోండి. అందులో 1.5 లీటర్ల నీళ్లు పోసుకుని హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోండి. ఆయుర్వేద పరంగా పర్ఫెక్ట్ మజ్జిగ అంటే 1:4 నీళ్ళు అని చెప్తుంది. నేను 1:2.5 తీసుకున్నాను. మీకు నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు, ఇంగ్రీడియంట్స్ అవి అడ్జస్ట్ చేసుకొని. ఇమీడియట్గా తాగితే ఆ ఫ్రెష్నెస్ భలేగా ఉంటుంది. ఈ ఎండాకాలం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వేళల్లో గ్లాస్ చొప్పున తాగండి. ఎంత హాయిగా ఉంటుందో మీరే చూస్తారు. నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం మర్చిపోకండి. ఇవాల్టి స్పెషల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రెసిపీస్ ఆఫ్ పంజాబ్, లస్సీ. అసలు ఎండాకాలంలో శీతాకాలం అంటే ఏంటో తెలియాలంటే ఈ లస్సీ తాగి తీరాల్సిందే. ఈ సమ్మర్లో ఓ గ్లాస్ చాలు సాలిడ్గా అనిపిస్తుంది టమ్మీకి. చాలా చాలా సింపుల్, కానీ కొన్ని టిప్స్ జాగ్రత్తగా ఫాలో అయితేనే పర్ఫెక్ట్ లస్సీని మీరు ఎంజాయ్ చేస్తారు. లెట్స్ స్టార్ట్. బౌల్లో ఖచ్చితంగా కమ్మటి చిక్కటి మేగడతో ఉన్నటువంటి పెరుగుని 400 ml తీసుకోవాలి. దీన్ని కేవలం మీడియం స్పీడ్ మీద మాత్రమే 3-4 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోండి. కానీ మీడియం టు లో స్పీడ్ మీద మాత్రమే బ్లెండ్ చేయాలి. ఇది బాగా చిలికిన తర్వాత 1/4 కప్ షుగర్ అంటే సుమారుగా 5-6 చెంచాలు, పంజాబీ వాళ్ళు చాలా ఎక్కువ షుగర్ వేస్తారు, మీకు నచ్చినట్టుగా మీరు షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా స్లోగా బీట్ చేయడం వల్ల వెన్న పైకి తేలి లస్సీ చాలా క్రీమీగా ఉంటుంది. మీకు నచ్చితే ఈ స్టేజ్లోనే 1/2 చెంచా యాలకుల పొడి వేసుకోండి, నేను వేయడం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా బాగా చల్లటి ఐస్ వాటర్ 1/4 కప్ పోసుకొని లో స్పీడ్ మీద మాత్రమే 3-4 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, కేవలం లో స్పీడ్ మీద మాత్రమే బ్లెండ్ చేయాలి, అప్పుడే వెన్న పైకి తేలుతుంది. పంజాబీ లస్సీ ఎంత థిక్గా ఉంటే అంత మజా, ఇలా వెన్న ఎంత ఎక్కువగా పైకి తేలితే అంత మజా ఈ లస్సీ. ఇప్పుడు చల్లటి ఈ లస్సీని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ పాలకోవా, 1/2 టీ స్పూన్ పిస్తా తరుగు వేయండి. ఇంకా మీకు ఫ్లేవర్ కావాలంటే 2-3 స్ట్రాండ్స్ కుంకుమ పువ్వు వేసుకోండి. అంతే, యూఆర్ డన్. ఈ పైన టాపింగ్స్ రకరకాలుగా చేస్తూ ఉంటారు, నాకు ఈ కైండ్ ఆఫ్ టాపింగ్ చాలా ఇష్టం. పంజాబీస్ ఇంకా ఫ్రెష్ బటర్ కూడా వేస్తారు టాపింగ్గా. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా కమ్మటి పెరుగు ఉండి తీరాలి, స్లోగానే బ్లెండ్ చేసుకోవాలి, అప్పుడే లస్సీలోని అసలైన మజా ఏంటో చూస్తారు.